వైజాగ్లో భాగ్యస్వామ్య సదస్సు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహించడం జరిగింది. నిజంగా కేవలం హంగు ఆర్భాటాలు తప్ప ఈ సదస్సు ద్వారా ఏమాత్రం ఫలితం దక్కే అవకాశాలు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి అని ప్రగల్భాలు పలుకుతున్నారు. నిజంగా ఇవన్నీ కూడా కేవలం తూతూ మంత్రంగా మాత్రమే తప్ప దీనికి ఖచ్చితంగా ఒక సరైన పద్ధతిలో అవన్నీ కూడా ఆచరణ చేయకపోతే ఇది కేవలం హంగు ఆర్భాటాలకే పరిమితం అవుతుంది ఈ సదస్సు అని నేను ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన రాయలసీమ ప్రాంతం మీద ఎలాంటి కనికరం లేదు. ఎక్కడైతే అభివృద్ధి చెందుతున్నా అక్కడే ఇంకా అభివృద్ధి చేయాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళడం జరుగుతుంది. మన రాయలసీమ ప్రాంతం, ఎడారి ప్రాంతం, ఇక్కడ భూములు కూడా ఎంత కావాలంటే అంత దొరికే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి విస్మరించేసి కేవలం ఒక వర్గాల ప్రజలకి ఆయన ఎక్కడ అనుకుంటే అక్కడ అభివృద్ధి చేసేదానికే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలకు కూడా సమన్వయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. నిజంగా ఈ ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు. ఖచ్చితంగా ఈ సదస్సు ద్వారా వచ్చిన కంపెనీలన్నీ కూడా దానికి సద్వినియోగం చేసుకొని వాళ్ళైతే ఏదో ఊరికేదో 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతాము, 100,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అని ఏదో పేపర్లకు ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తే అది సరిపోదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఒక దీని మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదలాంటి సదస్సులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించడం జరిగింది. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బయట నుంచి బయట దేశాల నుంచి ఎక్కడ కూడా పెట్టుబడులు వచ్చిన దాఖలాలు మనం చూడలేదు. ఈరోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 20 నెలలు కావస్తుంది. కానీ ఈ రోజుకి కూడా ఏ ఒక్క కంపెనీలు కానీ ఇవన్నీ కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిన దాఖలాలు మనం చూడలేదు. అది కేవలం ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన రాష్ట్రానికి విభజన చట్టంలో ఏ విధంగా చెప్పడం జరిగిందో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఆ ప్రత్యేక హోదా అనేది కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం అప్పుడు అన్ని సంస్థలన్నీ కూడా క్యూ కట్టాయి అన్ని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి. అలా చేయకుండా ఈరోజు ఈ ప్రభుత్వం అంటే దీంతో మనకు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ సదస్సులో సుదీర్ఘంగా మాట్లాడిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఎక్కడ కూడా స్పష్టంగా మాట్లాడిన దాఖలాలు లేవు. మరియు కేంద్రం నుంచి వచ్చిన కేంద్ర మంత్రులు కూడా మనం ఇచ్చిన హామీలు నెరవేర్స్తామని ఒకటి మాత్రమే చెప్తున్నారు తప్ప ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా కల్పిస్తామని కూడా కేంద్రం నుంచి వచ్చిన మంత్రులు కూడా ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఇక్కడ విదేశాల నుంచి కానీ మన దేశ సంస్థలన్నీ కూడా పెట్టుబడులు పెట్టాలంటే ఖచ్చితంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే అప్పుడు ఖచ్చితంగా అన్ని సంస్థలు కూడా వచ్చి ముందుకు రావడం జరుగుతుంది. అవన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మన ప్రాంతం, మన రాష్ట్రం అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా కేవలం ఈ ప్రభుత్వం హంగు ఆర్భాటాలు చేసుకొని ఈరోజు ఈ సదస్సులన్నీ కూడా నిర్వహించుకొని మళ్ళీ దాన్ని నిర్వీర్యం చేసేదానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అది మంచి పద్ధతి కాదు. ప్రజలను మోసం చేసేదానికే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ సదస్సులన్నీ కూడా నిర్వహించి ప్రజలను మభ్యపెట్టి మరి ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, 100,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తున్నాయి అని అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు.
ఈ గమనిస్తున్నారు. మరి అందరు కూడా రేపు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి ఈ ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నాను. కాన్ఫిగరేషన్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలో నిన్న జరిగింది. అందు దాదాపు 41 దేశాల నుండి 315 మంది ప్రతినిధులు రావటం, మొత్తం 1460 మంది ప్రతినిధులతో ఆ సభ నిర్వహించడం జరిగింది. పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద ఏమాత్రం ప్రేమ అనురాగం అనే భావనే లేనట్లుగా గమనిస్తున్నాం. రాయలసీమకు అలాంటి ఇండస్ట్రీస్ను పిలిపించి ఉంటే ఇక్కడ అనేక పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లక్షలాది మంది ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. అటువంటిది ఆయన కేవలం విశాఖపట్నంకు ఆ కృష్ణా జిల్లాకే పరిమితమయ్యారు. అందువల్ల మనం పూర్తిగా రాయలసీమలో ఉన్నటువంటి విద్యార్థులు అనేకులు నిరుద్యోగులుగా మారే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ప్రధానంగా మైనింగ్ యాక్టివిటీస్లో దిగ్గజాలైనటువంటి హిందూజా గ్రూప్ వారిని, వేదాంత రీసోర్సెస్ వారిని, అలాగే లక్ష్మీ మిట్టల్ స్టీల్ టైకాన్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులు, అటువంటి వారిని పిలిచి మన రాయలసీమలో పిలిచి ఉంటే మన రాయలసీమ ఎంతో డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉండేది, ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు ఉండేది. అటువంటి వారిని పిలవకుండా కేవలం రిలయన్స్ వారి అనుబంధ సంస్థల్లో వారిని మాత్రమే అక్కడ మీటింగ్ కండక్ట్ చేసి సదస్సు కండక్ట్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారు క్రిప్పోకు పాల్పడ్డారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వైజాగ్ రక్షణ కేంద్రంగా మన భారతదేశంలో అత్యంత కీలకమైనటువంటి రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ అక్కడ నడుస్తున్నాయి. అటువంటిది రాబోయే రోజుల్లో కూడా అక్కడ అనేక పరిశ్రమలు నెలకొల్పిన ఎడల అనేక ప్రమాదాలకు ఆస్కారం ఉంటామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వీరందరికీ హామీలు ఇస్తున్నాడైన చంద్రబాబు నాయుడు గారు మీకు 100 ఎకరాలు, మీకు 200 ఎకరాలు, మీకు 400 అని చెప్తా ఉన్నారు. కానీ ఏమాత్రం అక్కడ సెంటు భూమి కూడా ప్రభుత్వ స్థలాలు లేవు. అవి ఏ రకంగా వారు కేటాయిస్తారు? సింగిల్ విండో ద్వారా 21 రోజుల్లో మీకు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. అవి అంతా కూడా పచ్చి అబద్ధం. ఏ కోశాన కూడా వాళ్ళ కొఠారి బాగుపడేందుకు మాత్రమే ఆయన తాపత్రయం ఉంది. కానీ రాయలసీమ వాసులకు ఏమాత్రం ఆయన మేలు చేసే రీతిలో లేడు. ఆ సదస్సు కూడా తుస్సుమంది అని చెప్పేసి అనుకోవాల్సిందే. 1,95,457 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. 94,457 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఏ కోసం అక్కడ వస్తాయని చెప్పేసి మనం అనుకోవట్లేదు. మనకు ముక్కుబడిగా 14,000 కోట్లు మాత్రమే కేటాయించినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో ప్రముఖంగా మనకు రాయలసీమ ప్రాంతానికి సోలార్ పవర్ ప్రాజెక్టు మాత్రమే ఇచ్చి ఉన్నారు. ఆ సోలార్ పవర్ ప్రాజెక్టు వల్ల ఇన్స్టలేషన్ పీరియడ్లో మాత్రమే మీకు 100 మంది అవసరం అవుతారు, కానీ టెక్నీషియన్స్ తర్వాత దాన్ని ఆపరేట్ చేసేదానికి కేవలం 10 మందితోనే సరిపోద్ది. ఎంత దౌర్భాగ్యం! ఏం మనుషులు కాదా? 94,000 ఉద్యోగాలు అక్కడ ఇవ్వటం ఏంటి? మా కేవలం 10 ఉద్యోగాలకే పరిమితం చేయటం ఏంటి? ఇటువంటి క్షమించరానటువంటి విషయాలు. వ్యవసాయ హబ్ అంటారు, కేవలం అక్కడ మన పెళ్లిమర్రి, రాయచోటి, సమ్మేపల్లి, వీరపల్లి ఇటువంటి ప్రాంతాల్లో, చక్రాయపేట ప్రాంతాల్లో 4 రాష్ట్రాలకు సరిపడినటువంటి పూలు దొరుకుతాయి. అటువంటి ఏరియాను డెవలప్ చేయకుండా కేవలం ఇది స్వార్థపూరిత రాజకీయాలే మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు చూస్తూనే ఉన్నారు, ఎవరు క్షమించరని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా క్యాపిటల్ సిటీ అన్నారు. క్యాపిటల్ సిటీలో అంత అవసరమే వచ్చిందండి? పరాయి దేశాల్లో మన వాళ్ళు
పార్లమెంట్ భవనాలు నిర్మించిన ప్రఖ్యాత గాంచినటువంటి ఇంజనీర్స్ ఉన్నారు. ఎక్కడో సింగపూర్, మలేషియా, జపాన్ అక్కడంతా పోయి చేసి వారిని భాగస్వామ్యం చేసి కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్రమే భరిస్తామని చెప్పేసి విభజన చట్టంలో చెప్పింది, రెండవ విభాగంలో చెప్పడం జరిగింది. మూడో పేజీలో శివరామకృష్ణన్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్పినా కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సును చూడకుండా, రాయలసీమ ప్రాంత వాసులను పట్టించుకోకుండా కేవలం ఆయన దుష్టబుద్ధితో ఆయన కొటారి వారి లబ్ధి కోసంగా మాత్రమే ఆయన పనిచేస్తున్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా దౌర్భాగ్యకరం. ఇది ప్రజలు ఎవరు క్షమించరు. ఇటువంటి ప్రయత్నాలన్నీ మానుకోండి అని నా సలహా. నెక్స్ట్ వచ్చేసి కడప జిల్లాలో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. అందులో ప్రత్యేకించి బద్దెల నియోజకవర్గంలో ఈ ప్రభుత్వ స్థలాలన్నీ కూడా మా తాలూకా వాళ్ళు కాదు, మా జిల్లా వాళ్ళు కాదు, ఎక్కడెక్కడ బయట ప్రాంతాల నుండి వచ్చి ఒక్కొక్కరు 200 ఎకరాలు 300 ఎకరాలు కబ్జాలు చేసుకొని సాగు చేసుకుంటా ఉన్నారు. రెవెన్యూ వారిని నేను పదే పదే బ్రతిమలాడాను. చీఫ్ సెక్రటరీ గారికి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది, అవి ఆ ప్రభుత్వ స్థలాలు కాపాడమని చెప్పి కోరటం జరిగింది. అయినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. డీకేటీ పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పారు. డీకేటీ పట్టాలు ఎప్పుడైతే రెగ్యులరైజ్ అవుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వర్గాలన్నీ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఆ డీకేటీ స్థలాలన్నీ కూడా వీరికి కేటాయించిన స్థలాలు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి, వారు అనుభవిస్తూ ఉన్నారు. అటువంటిది రెగ్యులరైజ్ పేరుతో వాళ్ళు చేసినట్ల మాకు తర్వాత విడతలో మాకు ఏ సెంటు భూమి కూడా దొరికే అవకాశాలు లేవని చెప్పేసి మీకు తెలియదు.